मैडम फर्स्ट ऑफ ऑल फ्रेंड्स मास्टर्स अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु हाउ टू क्रिएशन अने दानि मीद चेप्पालि मेडम फाइव मिनट्स मेडिटेशन विजुलाइजेशन అంటే మనం క్రియేషన్ చేసినటువంటి దానిని ఇక్కడ హౌ టు క్రియేషన్ కాదు ఆల్రెడీ మనం అది 20 డేస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా క్రియేషన్ చేసిన దానిని మన యొక్క భౌతిక జీవితంలోకి తెచ్చుకోవటం ఎలా భౌతిక జీవితంలోకి తెచ్చుకోవాలి అని అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి దాన్ని రెసిలియన్స్ అంటారు అనునాదము అలా మ్యాచ్ అయినప్పుడు అది మనకి ఇక్కడ సృష్టించబడుతుంది అది మ్యాచ్ కావాలి అని అంటే ఈ విశ్వంలో మల్టీ డైమెన్షనల్ అంటే అనేక విశ్వాలు సమాంతర విశ్వాలు ఉంటాయి ప్యారలల్ వర్డ్స్ ఈ ప్యారలల్ వర్డ్స్ లో ఏంటంటే మనము చేసిన ఆలోచన లేకపోతే మనం గ్రహించిన ఆలోచన దానికి అనుగుణంగా మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆలోచన ఇవన్నీ ఎత్తలో ఎక్కడో ఒక చోట సారీ ఈ విశ్వంలో ఏదో ఒక సమాంతర ప్రపంచాలలో మానిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చేసినది ఒక హయ్యర్ క్రియేషన్ చేసుకున్నాం సో ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ కావాలి ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయినప్పుడు ఇవి రెండు మధ్య అనునాదం ఏర్పడి అది మన ఎత్తపైకి తీసుకురావచ్చు దీనికి క్వాంటమ్ ఏమని చెప్తుందంటే ఇంతకుముందు మేడం గారు చెప్పారు అంటే పదార్థాన్ని శక్తిగాను శక్తిని పదార్థంగాను మార్చటమేనని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కణ స్థాయిలోకి కణం నుంచి అణువులు అణువు నుంచి పరమాణువులు పరమాణు నుంచి ఉప పరమాణువులు ఈ ఉప పరమాణువుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏ పదార్థమైనా సేమే ఉంటుంది అన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇవే ఉంటాయి ప్రతి పదార్థం ఏది తీసుకున్నా మన్న తీసుకున్నా బంగారాన్ని తీసుకున్నా అట్లా ఏది తీసుకున్నా సో మనము ఆ స్థితిలో అంటే ఆ కణము యొక్క పరమాణు స్థితిలో దాన్ని పొంది ఈ లైఫ్ లోకి తీసుకురావాలి దాన్ని దీనికి ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అద్భుతమైన ఇది విజువలైజేషన్ దాన్ని అనుభూతి చెందటం ఏంటంటే మనము అనుభూతి చెందటం అనేది తక్కువగా ఉంటుంది అంటే అది ఎలాగా ఉంటుందంటే లేని దాన్ని ఎట్లా అనుభూతి చెందుతామని ఉంటుంది లేని దుఃఖాన్ని లేని దారిద్ర్యాన్ని అయితే అనుభూతి చెందమంటే టక్మని అనుభూతి చెందుతాం కారణం ఏంటంటే మనము ఆ దుఃఖం ఎప్పుడో జరిగిందని కూడా అనుభూతి చెందుతూ ఉంటాం వీటితోటే మన మైండ్ నిండిపోయి ఉన్నది గుర్తుపెట్టుకోండి లేని దాన్ని ఊహిస్తున్నావు అంటే నీ చైతన్య శక్తి అంతగా పెరుగుతుంది అని అర్థం మన చైతన్య శక్తి పెరిగితే తప్ప లేని దాన్ని మనం ఊహించలేము అంటే మన వాస్తవంలో లేని దాన్ని మనం ఊహించగలుగుతున్నాము అని అంటే మన చైతన్య శక్తిని పెంచుకునే మార్గం ఈ ఊహాశక్తి అని అర్థం సో అంటే మనకి ఇంకా నమ్మక లేక ఆ నమ్మలేకపోవటం చేత ఏం జరుగుతుందంటే అది మన జీవితంలోకి అనుమతించబడతలేదు
దానికోసం అందువల్ల ఏంటంటే ఆ నమ్మకం లేనప్పుడు ఆ భావన అంటే ఆ భావించటం అనేటువంటిది మనకి పూర్తిగా మనం ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం. అది పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే మనలో ఆ భావన ఉండాలి. ఆ భావన ఎంతగా ఉంటే అంతగా ఇన్వాల్వ్ అవుతాం మనం. అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దానికి విత్ ఇన్ ద నో టైంలో అది మనకి క్రియేషన్, మనం చేసిన క్రియేషన్ మన వాస్తవంలోనికి వస్తుంది. ఇప్పటిదాకా ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ అనుభూతి చెందటానికే జస్ట్ మనం ఈ 21 డేస్ ట్రైనింగ్ అంతా ఇవ్వబడింది. ఏంటంటే అనుభూతి చెందటం ఎలా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకున్నది ఏంటంటే గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటిది మనము ప్రాక్టికల్ గా అనుభూతి చెందటం ప్రారంభించిన తర్వాత చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి. వాళ్ళలో ఏం చేంజ్ వచ్చిందో చాలా మంది దాంట్లో పెట్టారు, మన గ్రూప్ లో కూడా షేర్ చేశారు. అంటే దాని అర్థము కొంచెం అనుభూతి చెందితేనే మనకి ఇంత అద్భుతంగా మన లైఫ్ ఉంటే, మనం క్రియేషన్ చేసిన దాన్ని మన వాస్తవంలోకి వచ్చినట్టుగా మనం అనుభూతి చెందితే అది రాకేం జరుగుతుంది ఫ్రెండ్స్? అయినా ఇంకా మన మైండ్ ఏంటంటే లాజిక్ తోటి అదలానా ఇదలానా అంటే మనకి ఇష్టమైన దాన్ని అనుభూతి చెందుతాం, మనకి ఇష్టం కాని అనుభూతి చెందుతాం అని ఇంకా అడ్డుపడుతూనే ఉన్నది. ఆ అడ్డుపడినప్పుడు దానికి మనం బుజ్జగించుకుని చెప్పుకోవాలి, అది మనకు ఒక అద్భుతమైన ఫ్రెండ్. దాన్ని తిట్టుకోటాలు అలాంటివి ఏం చెయ్యొద్దు, అది ఒక అద్భుతమైన ఫ్రెండ్. అంటే ఇప్పటిదాకా నువ్వు ఏది నమ్మావో దాన్ని గుర్తు చేస్తుంది అంతే. ఇక నుంచి నా నమ్మకాన్ని మార్చుకున్నాను అని దానికి చెప్పి తెలియచెప్పి 1 to 10 సార్లు. ఎందుకు మనం అది రాయించుతుంది అని అంటే, దాన్ని ఎక్కువ సార్లు అనిపిస్తుంది అని అంటే మన మైండ్ ని మనం ట్రైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా జరిగిన ప్రోగ్రామింగ్ ను మొత్తాన్ని రబ్ చేసి న్యూ క్రియేషన్ అనేటువంటి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అది కొంచెం అంటే పిల్లవాడు రోజు 11 ఇంటిదాకా టీవీ చూస్తూ ఆడుకుంటాడు, దాన్ని మార్చాలని చెప్పేసేసి మనం ఏం చేసామంటే 8:30 కల్లా వాడికి ఫుడ్ అన్ని పెట్టేసి 9 ఇంటికల్లా పడుకోమన్నాం. వాడు నిద్రపోకుండా పక్కలో ఎలా అయితే మారాయం చేస్తాడో అలాగే మన మనసు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మనం అదే నమ్మి ఇప్పుడు దాని కాదు అని కొత్త నమ్మకాన్ని ఇచ్చేస్తూ ఉంటే అది తట్టుకోలేదు, మారం చేస్తూ ఉంటుంది. అందుకు మనకు అనుభూతి పరిపూర్ణంగా రావటం రాకపోవటానికి కారణం. అందుకే మనం ఏం చేయాలంటే దాన్ని బుజ్జగించాలి. అప్పుడు ఏం చేస్తాం మనం ఆ బాబుకి లేదా ఆ బేబీకి ఏం చేస్తామంటే మెల్లగా ఒక చిన్న స్టోరీ చెప్పటము, అలా కాదు ఇలాగని చెప్పటము, నిద్రపోయినట్టు నటించటము మనం అందరం చేస్తే మెల్లమెల్లగా కొద్ది రోజుల్లో ఆ టైంకి నిద్రపోవటం అనేది ఎలా అలవాటు అవుతుందో సేమ్ ఇక్కడ కూడా. వాటిని వస్తున్న వాటిని మనం వదిలేసినట్టు నటిస్తూ ఏది ఏదైతే సరికాని ఉన్నాయో, ఏదైతే మనం క్రియేషన్ చేశామో అది ఉన్నట్లు నటించండి, అది మన జీవితంలోకి సిద్ధించబడదు. అది మన యొక్క క్రియేషన్ చేసినటువంటి క్రియేషన్ ని మన జీవితంలోకి తెచ్చుకోవటానికి ఉన్న మార్గాలు మేడం. ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేషన్ అంటే క్రియా ప్లస్ యాక్షన్ అన్నమాట. అంటే ప్లానింగ్ ప్లస్ యాక్షన్ రెండు కలిస్తే అప్పుడు అద్భుతమైన క్రియేషన్ నడుస్తుందని. ఏదైతే ముందు మనం చేయాల్సిన దాన్ని నిర్ణయించుకోవడం, దానిపైన వర్కౌట్ చేయడం, ఫలితం అద్భుతంగా ఉంది అని ఊహించి దానికి ముందే కృతజ్ఞతలు తెలియజేయడం, ఇది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే అన్ని పనులు మనం చేస్తూనే ఉంటాం, కాకపోతే ఏం చేస్తామంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం చిన్నప్పుడు ఒక రేస్ గురించి నేర్పించారు. తాబేలు కుందేలు కథలు అప్పుడప్పుడు కూర్చొని పరిగెత్తి
అప్పటిదాకా పడుకొని అప్పుడు పరిగెట్టి నిలవాలని ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ముందు నుంచి ఏదైతే ఉండిందో, తాబేలు ఎలా అయితే ప్రయత్నించిందో సాధ్యమే కాని, అంటే అసలు ఈ రెండిటికి పొంతనే ఉండదు నడక విషయంలో. కుందేలు అంతా దూకి దూకి పరిగెడుతూ ఉంటుంది, తాబేలు చాలా స్లోగా నడిస్తే చీమ చచ్చిపోతుందా అన్నంత నెమ్మదిగా నడుస్తుంది. అలాంటిది అది విజయం సాధించింది అంటే దాని యొక్క యాటిట్యూడ్, నేను సాధించి తీరుతానని అలుపెరగకుండా ప్రయత్నించింది. ఆ ప్రయత్నము అంటే ఎవరికైతే ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉంటారో, అంటే మనం కూడా అంటూ ఉంటాం నేను కూడా ప్రయత్న లోపం లేకుండా చేశాను, కానీ ప్లానింగ్ అనేది ఉండి ప్రయత్నము ఉంటే కనుక వారికి తప్పకుండా క్రియేషన్ ఎనర్జీ తోడవుతుంది అని మాస్టర్ చెప్పడం జరుగుతుంది. ఎన్నో విషయాలలో మనం వృత్తి ఉద్యోగాలే కాకుండా విద్యా విషయంలో కానీ మన పిల్లలకైతే చెప్తాం ప్లానింగ్ చేయరా, ప్లాన్ చేయరా, ప్లాన్ చేయరా అని చెప్పేసి. మన లైఫ్ విషయంలో మాత్రం అలాంటి ప్లానింగ్ ఏమి పెట్టుకోం మనం. ఎవరైతే పెడతారో, ఆ ప్లానింగ్ ని ఎవరైతే పెడతారో వాళ్ళు డెఫినెట్ గా విజయాన్ని సాధించారు. మనకి యూనివర్స్ లో 7th ప్లేన్ లో మేనిఫెస్టేషన్ ఎనర్జీ మేనిఫెస్టేషన్ ఉంటుంది. అక్కడ ఆ ఎనర్జీని కనుక మనం టచ్ చేయగలిగితే క్రియేషన్ అద్భుతంగా చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ చేయవలసిందంతా ఏమంటే క్రియేషన్ అంటే ఒక ప్లానింగ్. ఆ ప్లాన్ కనుక 100% మనం చేయగలిగితే దానికి మేనిఫెస్టేషన్ ఎనర్జీ అయి తోడి క్రియేట్ చేయబడుతుంది. మనకు కావాల్సింది ఏది కావాలో అది సృష్టించబడుతుంది. ఇందాక శ్రీధర్ సార్ చెప్పినట్లుగా వేవ్ అంటే తరంగ రూపంలో ఉన్న ఎనర్జీని పదార్థ రూపంలోకి తీసుకురావడం క్రియేషన్ అంటే. అసలు ఏ పదార్థంలోకి తీసుకురావాలన్నది మనకు అర్థం అవ్వాలి. ఆ పదార్థం ఎట్లా ఉండాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఎంత మందికి బెనిఫిట్ ఉంటుంది, ఈ భూమి మీదకి అది వస్తే అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే దాన్ని పంచడం అనేది తెలిసి ఉండాలి. పంచడం చేత కాకపోతే ఒక రోజుకి ఇచ్చేది ఆగిపోతుంది. అవే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న స్టోరీస్ అన్ని కూడా. ఎవరికైతే పంచడం, నిన్న సార్ తోట కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకున్న దాన్ని పంచడం చేత కాని వారికి ఎవరికి కూడా పొందే అర్హత లేదని చెప్తారు మాస్టర్స్. నీకు ఎందుకు ఇవ్వబడుతుందంటే అందరితో పంచుకోవడం కోసమే. ఇది ఎంచక్క మనకి కుంతీదేవి నేర్పిస్తుంది ఐదుగురు పిల్లలకి, మీరంతా సమానమే. ఐదుగురు అంటే ఏంటి అంటే పంచతత్వాలు. వాళ్ళు ఆ పంచతత్వాలతో కూడుకున్న ఈ పాంచభౌతిక దేహంలో నువ్వు ఏమి పొందినా అది ఇతరులకు పంచే తీరాలి అన్నది ఆవిడ నేర్పించింది. అలా పంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉంటారు, వన్నెస్ లో ఉంటారు. ఆ వన్నెస్ కి విజయం సాధిస్తుంది అని మన మహాభారతం తెలియజేస్తుంది. ఎవరైతే వన్నెస్ లో ఉంటారో, ఇక్కడ మనం అందరికీ పంచుతున్నామో అంటే అర్థం ఏంటి అంటే మనం వన్నెస్ కోరుకుంటున్నామని అర్థం. అక్కడ వారికి లేదనో మనం ఇవ్వగలమన్న అహంకారం కాకుండా ఆ భాగంలో ఉన్న నాకు నేను అందించుకుంటున్నాను సహాయాన్ని. ఇప్పుడు శరీరంలో ఒక చోట ఇప్పుడు మోకాలు నొప్పే ఉండే మిగిలిన భాగం అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోకాలు విపరీతమైన పెయిన్ ఉంటుంది, మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఒక భాగం దాని చావా చస్తుంది లేని వదిలేస్తామా? అష్ట కష్టాలు పడి ఉన్నదంతా కూడబెట్టైనా దానికి ఖర్చు పెడతాం. ఎందుకోసం అంటే అది కూడా బాగుంటేనే మన నడక అనేది 100% నడుస్తుంది, చక్కగా ఉంటుంది, హ్యాపీగా మనం ఉండగలుగుతాం. కానీ మన బాడీలో ఏ పార్ట్ సరిగ్గా లేకపోయినా ఎలా అయితే మనం జీవించలేమో, ఈ విశ్వంలో ఏ ఒక్కరు ఈ భూమి పైన ఏ ఒక్కరు సరిగా లేకపోయినా మన ఆనందకరమైన జీవితాన్ని జీవించలేము. మనం ఇస్తామన్న ఉద్దేశంతోనే యూనివర్స్ నేను అనుకున్నాం, మనం యూనివర్స్ పదార్థం ద్వారానే పనిచేస్తుంది అని చెప్పేసి. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి ఇవ్వబడుతుంది, ఇంకా ఇవ్వబడుతుంది అనమాట. ఆ ఇస్తున్న కొద్దీ మనం పంచుతూ వెళ్ళిపోతూ ఉండాలి.
అప్పుడు మరింతగా మనం ఈ యూనివర్స్ లో అసలు పొందాల్సినవి పొందుతాం. ఇక్కడ డబ్బు ప్రధానము అనేది 100% కరెక్ట్, కానీ దానితో మనం నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో చైతన్యాలను మనం పొందుతామన్నమాట. ఎప్పుడు అంటే ఈ ధనాన్ని మనం పంచుతూ వెళ్ళినప్పుడు. పత్రిసారి ఏం చెప్పారు అంటే, సహస్రార చక్రంలో ఉన్నవాడు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతాడు అని చెప్పారు. ఆ సేవ దాతృత్వం అనేది ఏ స్థితిలో ఉన్న వాళ్ళు చేస్తారు అంటే సహస్రార స్థితిలో, అంటే ఆత్మ చైతన్య స్థాయిలో ఉన్నవారు మాత్రమే దీన్ని పని చేయగలుగుతారు అన్నారు. ఈ సహస్రార స్థితిలో ఉన్నవాడికి క్రియేషన్ ఎలా ఉంటుందంటే నీటి మీద నడకలాగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. భౌతికంగా నడవడం అందరికీ తెలుసు, కానీ నీటి మీద నడుస్తున్నాడు అంటే అది ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే నీటి మీద నడవగలుగుతాడు. అలాగే గాలిలో ఎగిరినంత ఈజీగా ఉంటుంది అంటారు. అంటే ఒక పక్షిలాగా ప్రకృతితో మమేకమైపోయి జీవిస్తారన్నమాట వాళ్ళు. వాళ్ళకి ప్రతి ఒక్కటి క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రకృతి జీవులకి ఏమీ కూడా సృష్టించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సృష్టించబడి ఉన్నాయి. అవి వాటిని అందుకొని చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకు మానవుడే సృష్టిస్తున్నాడు అంటే ఈ విశ్వాన్ని కాపాడవలసిన బాధ్యతలన్నీ కూడా ప్రకృతి జీవులతో కలిసి మమేకమై జీవిస్తూ నూతన సృష్టి చేయగల భగవంతుడు ఎవరై ఉన్నా అంటే వాడు మానవుడే, సృష్టికర్త, క్రియేటర్. క్రియేటర్ గా మారడం కోసమే క్రియేషన్ నేర్చుకుంటున్నాం మనం. అంటే సృష్టించే కళను ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే సృష్టికర్తగా మారడం కోసం. ఏదైతే అవసరమో దాన్ని ప్రతి ఒక్కదాన్ని సృష్టిస్తూ సృష్టిస్తూ వెళ్ళినప్పుడు ఒకరోజు మనం ఒక పెద్ద యూనివర్స్ నే సృష్టించి వారికి కావాల్సిన అవసరాలన్నీ చేయగలుగుతాం. అది చెయ్యాలి అంటే మొదట ఇతరులకు పంచడం అనే గుణం వచ్చి ఉండాలి. ఒక యూనివర్స్ ను స్థాపించాలి అంటే నా స్వార్థమే నేను చూసుకుని నేనే డెవలప్ అవ్వాలి, నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులే డెవలప్ అవ్వాలని కోరుకున్నవాడు యూనివర్స్ ని క్రియేట్ చేయలేడు, ఆ బియాండ్నెస్ ని చేయలేడు. ఎవరు బియాండ్నెస్ ని చేయగలరు అంటే అందరికీ పంచగలిగిన వాళ్ళే బియాండ్నెస్ ని చేయగలుగుతారు. ఏదుంటే అది, ఆనందం ఉంటే ఆనందం, స్నేహభావం ఉంటే స్నేహభావం, డబ్బులు ఉంటే డబ్బులు, వస్తువులు ఉంటే వస్తువులు, మన దగ్గర ఏది అధికంగా ఉందో దాన్ని పంచగలగడమే క్రియేషన్. అంటే ఏం చేస్తాము, సృష్టించి 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 ఏం చేస్తాం, ఎన్నని సృష్టించుకుంటూ పోతాం. అది పంచే స్థితి లేనప్పుడు ఆ సృష్టికి కూడా వాల్యూ లేదు అనే మనం నేర్చుకోవాల్సింది. మొదట ఏం నేర్చుకోవాలంటే క్రియేషన్ కన్నా ముందు పంచడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి, ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఎక్కడ ఏదైతే ఉందో, నా దగ్గర ఉంది, మనకు లేకుండా ఏం లేదు, నాకు ఉంది అన్న దాంతో చేసిన వాడే ఉన్న మరింత మరింత పొందగలుగుతాడు. ఇదే క్రియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మనం ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటూ వచ్చాము. ఎట్లా సృష్టించాలో నేర్చాము, దానికి ఊహాశక్తిని ఎలా జోడించాలో నేర్చాము, ఆ ఊహాశక్తి ద్వారా పొందిన దానికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నేర్చుకున్నాము. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటాం అంటే పంచడం నేర్చుకుంటున్నాం. మరింత మరింతగా పంచుకుంటూ వెళితే ఇంకా ఇంకా అద్భుతమైన అవకాశాలు మనకు దొరుకుతాయి. పరిగెట్టే వాడికే మెడల్స్ దొరికినట్టు, మెడల్స్ ఎవరికి దొరుకుతాయి, ఫస్ట్ వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో వాడికి మెడల్స్ దొరుకుతాయి. వాడు పరిగెడుతున్నాడు అంటే మెడల్ కోసం పరిగెడుతున్నాడు, మనం సంపాదిస్తున్నా అంటే పంచడం కోసం సంపాదిస్తున్నాం. ఇంకా 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 పంచాలి, ఈ విశ్వం అంతా పంచుతూ వెళ్ళాలి, అనంతమైన చైతన్యాన్ని పంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏది అవసరమో అదంతా ఇస్తూ వెళ్ళాలి, ఇస్తూ వెళ్ళిన వాడికే వస్తూ ఉంటుంది. ఇది కాన్సెప్ట్, క్రియేషన్ యొక్క కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం అందరం ఇందులో నిష్ణాతులం. మాస్టర్ డిగ్రీ పొందిన వాళ్ళం మనం అంతా కూడా. దానికి మన పూర్వీకులు మనకు ఎన్నో నేర్పించి ఉన్నారు. నిజంగా స్వాతంత్ర పోరాటం అనేది వారి వారి ఇళ్లలో కూర్చుని ఉండుండొచ్చు, ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండుండే వాళ్ళం. ఇంతమంది వాళ్ళు పంచుకుంటూ వాళ్ళ యొక్క అన్ని రకాల విషయాలను పంచుకుంటూ వెళ్ళారు.
నిజంగా ఈరోజు స్వాతంత్రం మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ ఉన్న డబ్బుని త్యాగం చేసి, వారి జీవితాలను త్యాగం చేశారు, వాళ్ళ శరీరాలను ఆరోగ్యాలను అన్నిటినీ త్యాగం చేసి వారు పంచుకుంటూ వెళ్ళి, త్యాగం అంటే పంచడం, పంచుతూ పంచుతూ ఈరోజు మనకి స్వాతంత్రపు గాలులు పీల్చుకుని ప్రతి ఒక ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ఎన్నోది ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మనం స్వతంత్రము ఇండిపెండెన్స్ డే సంవత్సరాలు 95 ని మేడం 73 కదా 75 ఆ 73 నా 3 ఇన్ని సంవత్సరాలు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే అప్పటి వాళ్ళు ఎంత పంచకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అలాగే మనం పంచింది భావితరాలు అనుభవించాలి. అదే మనకి మన గురువు నేర్పిస్తున్న ఒక గొప్ప ఇది. ఈ తాడేలు ఆశలు రావేళ్ళు అవి ఏ లోకంలో ఉన్నా చేసేస్తాం మిగిలినవన్నీ, కానీ ఈ పంచే గుణం అనేది ఎన్ని లోకాల్లో ఉందో మరి నాకు తెలియదు. ఇక్కడ మాత్రం 100% అదే క్రియేషన్ కోసం. క్రియేషన్ యొక్క అంతిమ స్టెప్ ఏంటంటే పంచడమే. దానికి మొదటి స్టెప్ ఏంటంటే ప్రయత్నం చేయడం. మధ్యలో ఉన్నదంతా ఊహాశక్తి ప్లస్ గ్రాటిట్యూడ్ ఎనర్జీ. కృతజ్ఞతా భావము, ఊహాశక్తి, ప్రయత్నము, పంచడము, ఈ మొత్తం కలిపి క్రియేషన్. ఓకేనా ఫ్రెండ్స్? నేను అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్ గా పంచటం అనేది అలవాటు చేయాలని క్రియేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారిగా మనము ఇస్తే వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ గా దీన్ని మనం ఫీజు పెట్టడం జరిగింది. అంటే మనము దాచుకోకుండా అసలు ఎంతో కొంత ట్రై చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే దాని ఫీజు అని అదని ఇదని అనుకుంటున్నాం. ఇలా పంచి కొత్త విషయాన్ని నేర్చుకుని అంటే వస్తు మార్పిడి విధానంలో అన్నమాట. ఇక్కడ ఎనర్జీ మార్పిడి. ఓకే ఓకే మేడం, విజువలైజేషన్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము స్టార్టింగ్ డేస్ లో చెప్పుకున్నాము, వేరే జూమ్ సెషన్స్ వాళ్ళు వాళ్ళ అమౌంట్ ని ఏదో ఒక దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న వాళ్ళు 100 మెంబర్స్ లో 75,000 వరకు పంపించారు. మహాద్రష్టకి ట్రాన్స్ఫర్ చేశారు. మనం దాన్ని కన్నడ పిఎంసికి పంపించాం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడున్న కరోనా టైంలో వాళ్ళు దాన్ని నడిపించడం వాళ్ళకి, మన వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళకి పిఎంసి నడిపించడానికి కానీ, ధ్యాన జగత్ పంపించడానికి కానీ. వాళ్ళు నెక్స్ట్ మంత్ ధ్యాన జగత్తో దేనికి పంపుతున్నట్టున్నారు. ఎవ్రీ మంత్ వాళ్ళు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ అమౌంట్ని వాళ్ళు ఈ మంత్ మనకి 75,000 పంపిస్తే మనం దాన్ని కన్నడ పిఎంసికి పంపించామన్నమాట. అలా మీరందరూ కూడా ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తాను అంటే, మనం ఈ క్రియేషన్ మూమెంట్ ద్వారా కూడా ఎవరో ఒకరికి ప్రతి నెల పంపించవచ్చు. అది మీ అందరూ అంగీకారం అయితే గ్రూప్లో తెలియచేయండి. ఒక అమౌంట్ లాగా మనం పెట్టుకొని ఆ అమౌంట్ని పంపిద్దాం ఫ్రెండ్స్. అది మీ అందరి ఇష్ట ప్రకారం చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ఎంతైతే వస్తుందో దాన్ని మొత్తాన్ని మనం వారికి పంపించడం. ఒకసారి ధ్యాన జగత్ కానీ, ఒకసారి పిఎంసి కానీ, ఒకసారి ఇంకెక్కడన్నా పిరమిడ్స్ వర్క్ ఆగిపోతే ఆ పిరమిడ్ వర్క్స్ కానీ ఒక అమౌంట్ లాగా, కొంచెం పెద్ద అమౌంట్ లాగా పంపగలుగుతున్నాం అనుకోండి, వారి వారి పనులు కూడా వాళ్ళకి సక్రమంగా జరుగుతూ ఉంటాయి. మనం కూడా మనం ఉన్న దాంట్లో ఇవ్వగలిగామన్న సంతృప్తి మనకు కూడా ఉంటుంది. అది చేద్దామంటే ఇప్పుడు మనము ఇంచుమించు 100 మెంబర్స్ దాకా ఉన్నాము. ప్రతి చెయ్యి కలిస్తే ఒక గొప్ప పెద్ద హ్యాండ్ లాగా తయారవుతుంది. అందరూ ముందుకు వస్తే, అంటే ఇదేమి బలవంతం కాదు, మీరు ముందుకు వస్తే మీరు ఎవరు ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదు అని కూడా మనకేమి ఇది కాదు.
మీరు కనుక ప్రయత్నిస్తే ఒక గొప్ప మార్పుని మన నుండే మనం ప్రయత్నించవచ్చు. ఇవ్వడం అనే దాన్ని మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లావణ్య గారు, మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరైతే ఓకే చెప్తున్నారో వారందరికీ కృతజ్ఞతలు. అలాగే టీంలో ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు అన్నమాట. ఫ్రెండ్స్, మహాదృష్ట అకౌంట్ నెంబరు, ఎస్బీఐ అకౌంట్ నెంబరు, హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబరు గ్రూప్ లో ఉంది. ఒకవేళ ఎవరన్నా పంపించి తెలుసుకున్న వాళ్ళు వాటికి పంపించు. ఒక అకౌంట్ కే పంపించండి, రెండు అకౌంట్లకి కాదు. మీరందరూ ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగంటే ఒక డేట్ పెట్టుకుందాం, ఆ డేట్ లోనే పంపించండి. వాళ్ళు 5వ తారీఖు పంపిస్తున్నారు, వాళ్ళంతా కూడా 5న పంపిస్తున్నారు. మనం కూడా ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ లో అందరూ వేసేలాగా, విడప్పుడంతా కాకుండా ఒక డేట్ లో మీరు వేస్తే కనుక వాళ్ళు ఎస్బీఐ చేసుకున్నారు కాబట్టి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు వేయండి. హెచ్డిఎఫ్సి అకౌంట్ కి వేస్తే ఎందుకంటే వేరే వేరే అమౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ క్రియేషన్ అనే పేరు పెట్టి మనం పంపిస్తాము వాళ్ళకి. వాళ్ళు కూడా అలాగే స్పిరిచువల్ క్రియేటర్స్ అని ఒక నేమ్ పెట్టుకొని ఆ నేమ్ ద్వారా పంపిస్తున్నారు. అలాగే మనం కూడా ఈ క్రియేషన్ మూమెంట్ అనే ఒక నేమ్ ద్వారా మనం పంపిద్దాము వాళ్ళకి, ఎక్కడైతే డబ్బులు అవసరమో వారందరికీ. ఎందుకంటే చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి. మనం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంతో కొంత రామసేతుని కట్టడానికి ఉడత సహాయం ఉడత చేసినట్టుగా అదో పెద్ద సహాయం లాగానే ఆయన ఇప్పటి వరకు ఎంతో మంది చేసినా కానీ ఆ గుర్తులు ఇప్పటికీ అవి మోస్తున్నాయని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మనం చేసేది కూడా అంతే చరిత్రలో నిలిచిపోయేదిలాగా ఉండొచ్చేమో బహుశా. కాబట్టి అందరము ఎవరికి సాధ్యమైతే వారు ఒక ఫిగర్ పెట్టుకుందాము, ఆ ఫిగర్ ప్రకారం చేద్దాం ఫ్రెండ్స్. అది మీకు అందరికీ ఎంత సాధ్యమవుతుందో చెప్పగలిగితే మినిమం 1000 పెట్టుకుని చేయగలము నేను ప్రతి నెల అనుకుంటే కనుక చేయండి ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ అమౌంట్ మొత్తాన్ని మనము గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఎంత వచ్చింది అనేది దాన్ని మనం పంపించడం జరుగుతుంది అనమాట. ఈ మంత్ మనం కెనడా ప్రియంసీకి పంపించాము. వారు మనకి పంపిస్తే ఆ క్రియేషన్ మూమెంట్ వాళ్ళు పంపిస్తే మనం వారికి పంపించడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, విజువలైజేషన్ స్టార్ట్ చేద్దాం. మేనిఫెస్టేషన్ ఎనర్జీలోకి తీసుకెళ్తారా? మీ ఇష్టం ఎట్లా అయితే అట్లా చేయించు. అది మీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా చేయాలి. రిలాక్స్ గా కూర్చున్నాం ఫ్రెండ్స్, టోటల్ గా రిలాక్స్ గా కూర్చున్నా. లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదేమో గమనించండి. మరొక లోతైన శ్వాస తీసుకుని వదులుతూ మీ శరీరాన్ని గమనించండి. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ మీ మనసును గమనించండి.
ఇప్పుడు మనము మన యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అవుతున్నాం అనుకోండి, స్పిరిచువల్ గ్రోత్, హయ్యర్ గ్రోత్. మన ముందు ఇక్కడ కాంతి బెలూన్, బెలూన్ లానే లైట్ ఉన్నది, దానిలోనికి ప్రవేశించండి. ఇప్పుడు అది మనతో సహా భూమి నుంచి దూరంగా అంటే పైకి లేచింది, భూమి మీద నుంచి. అలా దూరంగా జరుగుతుంది. భూమి యొక్క కక్షను దాటి మన యొక్క సౌర పరిధిని దాటుతున్నది. మీకు అనేక లోకాలు కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని దాటుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మన పూర్వీకులందరూ అత్యున్నత స్థితిలో నివసించే ఒక లోకం గుండా వెళ్తున్నాం. వారంతా మనకు ఆశీర్వచనాలు ఇస్తున్నారు, అవి స్వీకరించండి. వారందరికీ సాష్టాంగ ప్రణామం చేసినట్లుగా భావిస్తూ వారి ఆశీర్వచనాలను స్వీకరించి అక్కడ నుంచి ముందుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సప్తవర్ణాలతో ఒక అద్భుతమైన లోకం వస్తుంది. ఇక్కడ మనం పూజించే దేవుళ్ళందరూ ఉన్నారు, వారు కూడా మన ఆశీర్వదిస్తున్నారు. వారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుదాం, వారి యొక్క బ్లెస్సింగ్స్ ని స్వీకరిద్దాం.
మనం ముందుకి సాగిపోతున్నాం. ఇంక్ కలర్ కాంతిలో ఒక లోకం కనిపిస్తూ ఉన్నది. అక్కడ కంపాషనేషన్ ఎనర్జీస్, కరుణ అనే ఎనర్జీస్ ని స్వీకరించండి. అవి తీసుకుని ఈ కంపాషన్ ఎనర్జీస్ మనకి ఇవ్వటం అనే దానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కరుణ అనేది వాటిని స్వీకరించండి, ఆ ఎనర్జీస్ని స్వీకరించండి. దాన్ని దాటి ముందుకు వెళదాం. ఇంకా ముందుకు వెళదాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఒక అద్భుతమైన తెల్లని కాంతితో లోకం మెల్లమెల్లగా మనకు ఆ కాంతికి దగ్గర అవుతున్నాం. బ్రహ్మాండమైన కాంతి, కోటి సూర్యుడు కలయిక వల్ల ఏర్పడిన కాంతి అన్నట్లు అనిపిస్తున్న కాంతి, కానీ మన కంటికి ఇబ్బంది లేదు. ఆ తెల్లని కాంతి హాయిని కొలుపుతుంది. ఆ లోకంలోనికి ప్రవేశించటానికి ఒక ద్వారం ఉన్నది. ఆ డోర్ ఓపెన్ అవ్వాలనుకోండి, మీ ఆత్మ చైతన్యం ద్వారా మీరు అంగీకార తత్వం తోటి ఉంటే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ లోపలికి, అది ఓపెన్ అయింది, లోపలికి ప్రవేశించండి. అక్కడ కాంతి తప్ప మరేమీ లేదు లోపల. ఇప్పుడు మీరు మీ యొక్క శరీరంలోని అన్ని అవయవాలుగా విడిపోతున్నాయి. మీ శరీరమే ప్రతి మనకి ఏవైతే అంతర అవయవాలు ఉన్నాయో ఆ అన్ని అవయవాలుగా శరీరం చర్మం అంతా కణాలుగా మారిపోయి కలిసిపోయింది కాంతిలో. లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ కూడా కణాలుగా మారిపోయి ఆ కాంతిలో కలిసిపోతుంది. మీరు పూర్తిగా కాంతిగా మారిపోయారు, మీ ఆకారం ఏమీ లేదు. ఇదే మ్యానిఫెస్టేషన్ జోన్. ఇక్కడ మీరు దేన్నైతే సృష్టించాలి అని అనుకుంటున్నారో ఆ సృష్టిని ఒకసారి చెయ్యండి. అంటే మీకు ఏది కావాలనుకుంటున్నారో దానిని ఇక్కడ అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 0 to infinity పాసిబిలిటీస్ ఉంటాయి. మన యొక్క ఊహాక్షేత్రంలో అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి.
ఒక కవి ఒక రచయిత తన స్టోరీలో ఎలాంటి క్యారెక్టర్ కావాలంటే ఎలా క్రియేట్ చేసుకుంటాడో సమృద్ధితో ఉన్న ఆ క్రియేషన్ చేస్తే ఆ స్టోరీ మొత్తం దాంతో నడుస్తుంది అలాగే మనకు కూడా ఇక్కడ సమృద్ధిని క్రియేషన్ చేయండి సంబంధ బాంధవ్యాలు సోషల్ ఎనర్జీ అంటే మనీ అలా అష్టలక్ష్ములు జ్ఞాన సంపద Trying to abundance. Trying to prosperity. Samruddhi pravahani. Sampadayaka pravahani. Mana jeevitam loki anumatistunna. మీరు చేసిన క్రియేషన్ అంతా కూడా ప్రతి కణములోను ఆ కణ కణ మూలాలలో ఒక పరమాణువులో ఇది రిజిస్టర్ అయి ఉన్నది ఇప్పుడు మన యొక్క ఉప పరమాణువులన్నీ పరమాణువులు తిరిగి ఏర్పడతాయి పరమాణువులన్నీ
అణువులు అణువులన్నీ కణములుగా కణాలన్నీ అవయవాలుగా ఇప్పుడు పూర్తి మీ రూపం ఏర్పడింది హృదయపూర్వకంగా ఆ లోకం యొక్క ఎనర్జీస్కు ధన్యవాదాలు చెప్పి ఆ డోర్ నుంచి బయటకు రండి ఆ కకంలోనికి ప్రవేశిస్తే అది అక్కడి నుంచి రిటర్న్ అవటం స్టార్ట్ అయింది మనం ఆ కంప్రెషన్ ఆ లోకాన్ని దాటుకుంటూ పూజించే దేవతలు అందరూ ఉన్న లోకం గుండా వారంతా మనకి ఇప్పుడు మరలా ఆశీర్వచనం ఇస్తున్నారు ఈ క్రియేషన్ ని అద్భుతంగా మీ జీవితంలోనికి తీసుకుని దాన్ని పంచుతూ పెంచుకోండి అని చెప్తున్నా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి బయలుదేరదాం మనం ఎక్కడ ఆగవద్దు అలాగే మన పూర్వీకులు వారంతా కూడా మనకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ క్షణమే మేము అత్యున్నత గతులను పొందాం కారణం మీ క్రియేషన్ వల్ల మీతో ఉన్న ఏవైతే సరికాని బంధనాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి అద్భుతంగా మీ యొక్క జీవనాన్ని కొనసాగించండి అని చెప్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలిపి కంటిన్యూషన్ గా అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోతాం ముందు మనం దాటి వచ్చిన అన్నిటిని దాటుకుంటూ తిరిగి వచ్చేస్తున్నాం సౌర కక్షలోనికి ప్రవేశించాం మన యొక్క సౌర కక్షలోని అక్కడుండి మన యొక్క భూమి కక్షలోనికి ప్రవేశించాం ఆ భూమి కక్ష నుండి మనం ఉన్న ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్నాం కకున్లో నుండి మీలోనికి ప్రవేశించండి దానిలో సెటిల్ అయి
అక్కడ నుంచి ఏమైతే తీసుకొచ్చుకున్నామో అదంతా ఈ శరీరంలో పరిపూర్ణంగా నిండుతున్నట్లుగా భావించాలి. మేడం మ్యాజిక్ మెజ్ చేయించారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ చేతిలో ఒక మ్యాజిక్ దండం ఉంది అనుకోండి, అంటే ఒక స్టిక్ అన్నమాట, మ్యాజిక్ స్టిక్. దాని నుండి వెలుగులు చిమ్ముతున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎనర్జీని మీరు తీసుకొని వచ్చారో, ఈ స్టిక్ నుంచి ఆ ఎనర్జీస్ అంతా ప్రసరణ జరుగుతున్నట్లుగా భావన చేయండి. ఆ స్టిక్ని మీరు దుళ్ళించినప్పుడు, అంటే ఇలా కొట్టినప్పుడు దాని నుండి ఆ క్రియేషన్ అంతా నడుస్తున్నట్లుగా చూడండి. మీ ఇంట్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీరు ఎవరికైతే మంచి చేయాలనుకుంటున్నారో వారందరిని ఊహించుకొని వారి పైన ఆ మ్యాజిక్ స్టిక్ని అప్లై చేయండి ఫ్రెండ్స్. మరి ఆ పని అయిపోయినందుకు మీకు కృతజ్ఞతతో ఫోన్ చేసినట్లుగా భావన చేయండి. మనం పంచడం నేర్చుకుంటున్నాం తెచ్చుకున్న దాన్ని. ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ మీ బంధువులు కానీ వారు కావాల్సిన పని, మీరు మ్యాజిక్ స్టిక్ని వారి పైన 3 సార్లు కొట్టినట్టుగా భావన చేయండి. దాంతో వారు ఆ పని అయిపోయి ఫోన్ చేసి నా పని అయిపోయిందని చెప్పినట్టుగా భావన చేయండి. అలాగే మీ పని పైన కూడా మీకు అవ్వాల్సిన పనులు ఏమన్నా ఉంటే దానిపైన మ్యాజిక్ స్టిక్ ని అప్లై చేయండి ఫ్రెండ్స్. దానిలో వచ్చే మేనిఫెస్టేషన్ ఎనర్జీస్, క్రియేషన్ ఎనర్జీస్ ద్వారా ఆ పని అయిపోయినట్టుగా ఆ పనికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇదంతా చేయగలుగుతున్నందుకు మీరు ఒక మ్యాజిక్ మిర్రర్ ని ఊహించుకొని దాని ముందు నుంచొని మిమ్మల్ని మీరు చూసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంత అద్భుతమైన క్రియేషన్ ని నేను చేసినందుకు, నాకు సహకరించినందుకు ఈ బాడీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన శరీరం నాకు ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. రోజులో ప్రతిసారి ఈ మ్యాజిక్ మిర్రర్ ని మీరు ఎన్నిసార్లు అయితే అర్థం చూసుకుంటారో అన్నిసార్లు అది మ్యాజిక్ మిర్రర్ గా భావించి అక్కడ ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీకు అవసరమైనప్పుడంతా కూడా ఈ మ్యాజిక్ స్టిక్ ని వినియోగించి మీ పనులు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఆ పని అయిపోయినందుకు, ఏ పని మీద అయితే మీరు మ్యాజిక్ స్టిక్ ని వినియోగించారో ఆ పని అయిపోయినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ మంత్రదండం నుంచి గోల్డెన్ రేసెస్ లాగా వస్తూ ఆ పని కంప్లీట్ అయిపోతుంది.
ఫ్రెండ్స్ ఈ టోటల్ క్రియేషన్ మూమెంట్ కి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక్కడ మనకి సహకరించిన అందరూ మాస్టర్స్ సహకరించారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఫిజికల్ గా సహకరించిన వారికి, ఆస్ట్రల్ గా సహకరించిన వారికి, నాలెడ్జ్ కి, ఎనర్జీస్ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ మూమెంట్ లోకి రాగలిగిన, రావాలన్న థాట్ ని మీకు క్రియేట్ చేసిన మీ ఎనర్జీస్ కి కృతజ్ఞతలు తెలియజేయండి. రెండు వారి చేతులు ఇవి తీసి కళ్ళ పైన బోధించుకోండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతుల వరకు కళ్ళను ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ అద్భుతమైన ఎనర్జీస్ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ మన కృతజ్ఞత తెలియజేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అవేంటి అంటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు అంబులెన్స్ సైరన్ వినిపించింది అనుకోండి, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు అది వినిపించగానే కనిపించగానే మీరు కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆ పోలీసులు ఏమన్నా ఆపడం కానీ వాళ్ళు కానీ కనిపించారు అనుకోండి, వెంటనే మీరు రూల్స్ ని అద్భుతంగా పాటిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. బ్యాంకులు ఏటీఎంలు కనిపించాయి అనుకోండి, మీరు వెళ్తున్న దారిలో మీ దృష్టి వాటి మీద పడింది అనుకోండి, మీకు అనంతమైన సంపద ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. అలా దానికి సంబంధించిన ఏ వస్తువు ఏవి మీకు కనిపించినా మీ చుట్టుపక్కల అవి మీకు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. కొత్త ఇల్లు అలాంటివి మీ కళ్ళల్లో పడ్డాయనుకోండి, ఒక గొప్ప గృహం మీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా మన రోజు చేయడం వల్ల అవన్నీ మనం కలిగి వాళ్ళం అవుతాము. అలాగే మనము 20వ తారీఖున అట్లా పెట్టుకుందామా ఫ్రెండ్స్, ఈ అమౌంట్ పంపించడానికి, లేదా 1వ తారీఖు పెట్టుకుందామా? డేట్ మీరు చెప్తే ఆ డేట్ లో అందరూ వేసేలాగా. సార్ ఏ డేట్ పెట్టుకుందాం సార్? శ్రీధర్ సార్ ఉన్నారా? రేపు కూడా మనం కలుస్తాం ఫ్రెండ్స్. ఏమంటే మీ డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ రేపు మనము, డౌట్స్ కాదు 40 డేస్ లో అదే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం. మీ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకోవడం అనేది రేపు చేద్దాము. మీరు ఎలాంటి అనుభూతిని పొందారు, మీలో మీ జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలు, ఈ 21 రోజుల్లో మీరు ఏం పొందారు అనేది రేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనము 20వ తారీఖున మీరు ఇవ్వదలుచుకున్న అమౌంట్ బ్యాంక్ లో వేయండి. ఎస్బిఐ నంబరే పెట్టండి అమ్మా నందిని. 20th న వేస్తే మనము 1వ తారీఖు వాళ్ళకి పంపించుకుందాము. 20వ తారీఖు అలా వేయండి. ఒక అమౌంట్ ఎంత పెట్టుకుందాం, 1000 పెట్టుకుందామా, 1500 పెట్టుకుందామా, మీరు అందరికి కామన్ గా ఉన్న అమౌంట్ చెప్తే దాన్ని మనం చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి
ఎవరు హ్యాండ్ రైస్ చేశారు 1000 రూపీస్ ఓకే 1000 రూపీస్ 20th కల్లా వేసేలాగా చూడండి అందరూ ఎస్బీఐ అకౌంట్ కి వేయండి ఇప్పుడు గ్రూప్ లో ఎస్బీఐ అకౌంట్ నెంబర్ పెడతాం ఫ్రెండ్స్ మీరు మొన్న ఎలా అయితే మనము క్రియేషన్ మూమెంట్ లోకి ఎంటర్ అవటం కోసం 1000 రూపీస్ కట్టి రిసిప్ట్లు వాట్సాప్ లో పెట్టాం కదా సేమ్ అలాగే ఇప్పుడు క్రియేషన్ మూమెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ వేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి మీరు ఆ పంపించిన రిసిప్ట్ అనేది గ్రూప్ లో అంటే మెసేజ్లతో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి ఒక పర్సనల్ నంబర్ అలా అయితే మొన్న ఎలా అయితే పంపించారో వెంకటరమణ గారి దానికి నా దానికి అలా పంపించండి ఫ్రెండ్స్ ఇద్దరికి వదిలేమ్మా ఒకరికి పంపించుకోండి ఎవరో ఒకరికి పంపిస్తే ఓకే ఫ్రెండ్స్ లిస్ట్ రాయడానికి ఈజీగా ఉంటుంది నందిని మేడం కి నందినికి పంపించమంటావా ఓకే నందినికి పంపించండి మీరు పెట్టిన రిసిప్ట్స్ అన్ని కూడా ఒకరికే పంపించండి ఒక్క అకౌంట్ లోనే వేయండి మనము 20వ తారీఖు వేద్దాము అందరము 20వ తారీఖు వేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ తారీఖు తర్వాత వేస్తున్నారు కాబట్టి దేనికి అది విడివిడిగా ఉంటాయి మనం ఫస్ట్ పంపించేద్దాం అమౌంట్ ని అన్ని గ్యాదర్ చేసేసి ఫస్ట్ పంపిస్తాము మీరంతా ఒకే రోజున వేయగలిగితే ఇంక ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి చెప్పండి సార్ రేపు మెడిటేషన్ ఉంటుంది రేపు క్రాస్ కూడా రావాల్సి ఉంటుంది అదే వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే మీలో మెడిటేషన్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అలా కాకుండా మీలో వచ్చిన చేంజ్ ఏంటి అనే దాన్ని విత్ ఇన్ ద 1.5 మినిట్ లోపల క్లియర్ చేసేటట్టుగా ప్రిపేర్ అవ్వండి ఒకటి క్వాంటమ్ క్రియేషన్ అనేటువంటిది దాన్ని ఆ మిరాకులస్ క్రియేషన్ అది ఉంటుంది ఆ మెడిటేషన్ సో రేపు అంతా మళ్ళీ కలుసుకుందాం ఓకే మేడం మీరు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు కూడా రేపు మాట్లాడదామండి ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ సార్ ఓకే బై మళ్ళీ మేడం అది గూగుల్ పే ఫోన్ పే ఉండదండి ట్రస్ట్ కి మీరు అకౌంట్ కి పంపించాల్సి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అంటే గూగుల్ పే నుంచి కూడా అకౌంట్ పే అని ఉంటది దానిలో ఈ అకౌంట్ నంబర్ ఐఎఫ్సి కోడ్ కొట్టేస్తే వచ్చేస్తుంది యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది అవును దానిలో అది చెప్పండి అది చెప్తే వాళ్ళకి అర్థమైంది ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ ఏం ఎంటర్ చేయాలి ఎలా వెళ్ళాలి అనేది గ్రూప్ లో పెట్టాను నిన్న ఫోన్ పే నుంచి ఎలా పంపించాలి అన్నది ఎలా యాడ్ చేయాలన్నది నేను పంపించాను దానికి పైన డిస్క్రిప్షన్ రాస్తాం కదా ఎందుకు అనేది పెట్టండి క్రియేషన్ మూమెంట్ అని పెట్టండి ఫ్రెండ్స్ సీఎం కి పంపిస్తున్నామని సీఎం అని పెట్టండి అక్కడ సీఎం అంటే క్రియేషన్ మూమెంట్ అని అప్పుడు మీ ఈ వచ్చినవన్నీ తెలుస్తాయి క్రియేషన్ మూమెంట్ నుండి వచ్చినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ దానికి పంపిస్తున్నాం అదే అని చెప్పేసి పెట్టండి సీఎం అని పెడితే సరిపోతుంది ఓకేనా ఈ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని రేపు మాట్లాడదాము ప్రసాద్ గారు బ్రహ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు రేపు ఫస్ట్ మీతోనే మాట్లాడతానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ పోదాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ 20వ తారీఖుకి వేసేలాగా చూడండి మీకు గంట పెట్టడం జరుగుతుంది మనం ఫస్ట్ తారీఖుకి ఎవరికి ఎవరికి పంపించాలో అంత అమౌంట్ కలెక్ట్ చేసి ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళకి పంపించేద్దాం ఇప్పుడు టైమింగ్స్ అడిగారు సేమ్ టైమింగ్స్ మళ్ళా వెంకటరమణ ఈ రోజు కూడా మళ్ళా పెట్టామా గూగుల్ పే ద్వారా ఎలా చేయాలి అనేది ఓకే మేడం ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ మాత్రమే పెట్టు ఓకే